రైతు కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ లో సైకడిక్స్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఇక వీకెండ్ మధ్యలో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో డీజే గౌరవ 80 డిసేబుల్స్ సౌండ్ మించి శబ్దంతో హోరెత్తించారని నిర్ధారించారు. గోవా నుండి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు తేల్చారు పోలీసులు. ఇక పట్టుబడ్డ వారంతా 2 రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. గౌరవ్తో కోడ్ లాంగ్వేజ్ లో డ్రగ్స్ కొరకు కస్టమర్స్ చాటింగ్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ఇక డీజే గౌరవ్ కు హైదరాబాద్ లో ప్రముఖుల కాంటాక్ట్ పై విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పార్టీలో 26 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే పబ్ ఓనర్స్ 3 ముగ్గురుపై కూడా కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఇందులో పెద్దవారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.